లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎవరెన్ని కుట్రలు పన్నినా మునుగోడులో ఎగిరేది గులాబీ జెండనేనని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టీకరణ. ప్రతి గడపకు కేసీఆర్ సర్కార్ పథకాలు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచన. భక్తులతో కిటకిటలాడిన భీమగల్ లింబాద్రి పుణ్యక్షేత్రం, కిలోమీటర్ మేర క్యూ లైన్లలో వేచి ఉండి స్వామివారి దర్శనం. విశ్వకర్మ విద్యార్థులు ఉద్యోగులకు వేవా పురస్కారాలు, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారని జెడ్పీ చైర్మన్ వ్యాఖ్యలు. మునుగోడు నియోజకవర్గంలో డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి ప్రచారం, బారాసాను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞాపనం. దక్షిణ బద్రిగా పిలువబడే భీమగల్ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది. కిలోమీటర్ల మేర క్యూ లైన్లో భక్తులు వేచి ఉండి స్వామివారి దర్శనం చేసుకున్నారు. దేవి నవరాత్రులు ముగియడం, విద్యా సంస్థలకు సెలవులకు చివరి రోజు కావడంతో శనివారం భీమగల్ లింబాద్రి గుట్టకు మునుపెన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు. కొందరు భక్తులు ప్రతివారం కాలినడకన స్వామివారి దర్శనానికి వస్తుంటారు. గుట్టపైన సాహిత్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. వారికి స్వామివారి అభిషేక ప్రసాదాలు అందించడం జరుగుతుంది. కొందరు భక్తులు ఉపాసంతో ఇక్కడే వంటలు చేసుకుని స్వామివారి సేవలో మునిగిపోతారు. నంబి వంశస్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనం కల్పించారు. ఆర్మూర్కి చెందిన భక్తుడు ప్రశాంత్ మాట్లాడుతూ, కోరిన కోరికలు నెరవేరడంతో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చామని, సౌకర్యాలు బాగున్నాయని చెప్పారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నా దర్శనం కోసం వేచి చూసి దర్శించుకుని వెళ్తామని అన్నారు. మెట్ల చిట్టాపూర్కి చెందిన అంజయ్య మాట్లాడుతూ, తమ ఇంటి దైవం అయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చామని, ప్రతి సంవత్సరం రావడం జరుగుతుందని అన్నారు. అనంతరం భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో ఎస్ఐ రాజభరత్ రెడ్డి పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. మేము డాక్టర్ ప్రశాంత్ అండి. నేను ఆర్మూర్ నుంచి వచ్చాను దర్శనానికి. ఈ సంవత్సరం శనివారం రోజు ఇక్కడ అధిక రద్దీ ఉంటుంది. దర్శన భాగ్యం కలగడం మాకు జన్మశక్తి. మాది మెట్ల చిట్టాపూర్ మెట్టుకెళ్ళ మండలం. మా ఇష్ట దైవం, మా కుల దైవం, మేము ఎప్పుడు ఇక్కడనే దర్శనం చేసుకుంటాం. మేము ఫ్యామిలీ ఎప్పుడు వీలైతే అప్పుడు దర్శనం చేసుకుంటాం. అందరూ బాగుంటారు. ఎవరెన్ని కుయక్తులు పన్నినా మునుగోడులో ఎగిరేది గులాబీ జెండని అని అన్నారు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రతి గడపకు కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకెళ్లాలని ఆయన బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం నేపథ్యంలో తనతో పాటు ప్రచారంలో పాల్గొనే బాల్కొండ నియోజకవర్గ నాయకులు ప్రజాప్రతినిధులతో హైదరాబాద్లోని మంత్రి ప్రశాంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి మునుగోడులో విజయం సాధించడానికి ఎలక్షన్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రి చర్చించారు. ప్రతి గడపకు కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని, దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నాయకులకు దిశానిర్దేశం చేశారు. విశ్వకర్మ విద్యార్థులు ఉద్యోగులకు శనివారం విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పురస్కారాలు ప్రదానం చేసింది. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో మరింత రాణిస్తారని ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ విఠలరావు చెప్పారు. విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాఘవపురం గోపాలకృష్ణాచార్య ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వస్ఫూర్తి విశ్వకీర్తి పురస్కారాలను విశ్వకర్మ విద్యార్థులు ఉద్యోగులకు నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, తెలంగాణ రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ, ఉత్తమ ప్రతిభ కనబర్చిన విశ్వకర్మ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వారికి పురస్కారాలు అందించడం అభినందనీయమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అసుకులు బాసిన శ్రీకాంతచారి విశ్వకర్మ కావడం ఆ కులస్థులు గర్వించదగ్గ విషయమని అన్నారు. ప్రతిభ పురస్కారాలు అందిస్తున్నందుకు వేవా సంఘానికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారని అన్నారు. తెలంగాణ ఉద్యమము నీరు కావాలనే సందర్భంగా
సారి మరి తనకు తాను చంపే ఉద్యమమును ఉపేతన చేసిన వ్యక్తి మనకి ఆశీర్వాదాన్ని చెప్పక తప్పదు. ఇట్లా మనలో చాలా మంది ఉద్యమంలో మరి ఈరోజు ఈ ప్రతిభా పురస్కారం ప్రతి దాంట్లో నేను వెళ్ళినా డిటిఎఫ్ వెళ్ళినా ప్రతి దాంట్లో ఈ ప్రతిభా పురస్కారాలను విద్యార్థులు విద్యార్థులకు ఇచ్చారు. కాకపోతే మన క్యాస్ట్ ఇంట్లో కలిసి రచ్చగలాలన్న పెద్ద మన క్యాస్ట్ వారికే మనం మంచుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత బయటకెళ్దాం అనే ఉద్దేశంతో ఈరోజు మరి జిల్లా విశ్వకర్మ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మరి విద్యార్థి విద్యార్థినులకు అట్లాగే ఉద్యోగస్తులకు మరి ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నందుకు మొట్టమొదటిసారిగా జిల్లా మరి విశ్వకర్మ అధ్యక్షులు మన గోపాలకృష్ణ ఆచార్య గారికి వారి ఆఫీస్ బేరర్స్ కి ఎగ్జిక్యూటివ్ కమిటీకి. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ రూరల్ మండలం మండోలగూడెం చిన్నకొండూరు గ్రామ పంచాయతీలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి శనివారం బీఆర్ఎస్ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలం మండోలగూడెం చిన్నకొండూరు గ్రామాలకు ఇన్ఛార్జిగా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు. మండోలగూడెం చిన్నకొండూరు గ్రామాలకు బాన్స్వాడ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి చేరుకున్న భాస్కర్ రెడ్డికి స్థానిక నాయకులు శాలువాతో సన్మానించారు. అనంతరం స్థానిక నాయకులు బాన్స్వాడ నియోజకవర్గ నాయకులతో ప్రచారాన్ని ప్రారంభించి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మన బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక ప్రజలను భాస్కర్ రెడ్డి కోరారు. ఆయన వెంట బాన్స్వాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. ఆర్వర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ మహిళా ప్రాంగణం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎద్దడి నరేష్ అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. బైక్ పై వెళ్తున్న నరేష్ ను లారీ ఢీకొనడంతో అతడు మరణించాడు. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కు పంపి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వార్థం కోసం తన కుటుంబ స్వార్థం కోసమే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాడని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కేసీఆర్ తెలంగాణలో అప్రజాస్వామికంగా నిరంకుశ పాలన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్ లో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ చెప్పిన అబద్దపు హామీలను నమ్మి ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారని, 8 సంవత్సరాలుగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఏ అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు విస్మరించారని అన్నారు. దళితుడిని సీఎం చేస్తానని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని, నిరుద్యోగ భృతి, ఇంటికొక ఉద్యోగం, 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఏమీ ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చడాన్ని ప్రజలు హర్షం వ్యక్తం చేయడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాత టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకోవాలని అన్నారు. మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాజెక్టుల పేరుతో అప్పుల పాలు చేసి కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే బంగారు కుటుంబాలుగా ఎదిగారని, తెలంగాణలో సామాన్య కుటుంబాలు అదే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశవేణు, మాజీ బీసీసీఎల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ నేత రత్నాకర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరడి భాగ్య, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు రాజనరేందర్ గౌడ్, పీసీసీ కార్యదర్శి రామ్ భూపాల్, యూత్ పార్లమెంట్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పాల్గొన్నారు. మహాటంగా పాల్పడుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఊకబ్జాలు పాల్పడుతూ ఉన్నారు, ప్రజల్ని దబాయిస్తూ ఉన్నారు. ఈ దోపిడి యథేచ్ఛగా సాగుతుంది. ఈ సమయంలో పెట్టిన బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఒక తప్పదు. బీజేపీతో లోపాయికర్ ఒప్పందం పెట్టుకొని యూపీఏ భాగస్వామ్యంతో కలుస్తూ యూపీఏని బలహీనం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలంతా కూడా బీజేపీ తోకపాటిగానే చూస్తారు తప్ప స్వతంత్రంగా చూడడు.
ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో యువతరం రైతాంగం కార్మికులు ఆర్టీసీ ధర తమ్మె చూసాం ఏ విధంగా నటి పిలిచావు తమ్మె అన్ని వర్గాల ప్రజలు ఏకమై టీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపుతారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితుల్లో ప్రజలంతా కూడా కాంగ్రెస్ చూస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉచ్చనగర శక్తులు మతోన్మాదులు కులం పేరిట మతం పేరిట ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసిన తరుణంలో దేశం యొక్క భద్రత కాపాడాలని కులాల కట్టిట్లంగా మతాల కట్టిట్లంగా దేశాన్ని ఒకటిగా ఉంచాలని అఖండంగా ఉంచాలని సాహసోపేతమైనటువంటి ఒక నిర్ణయం భారత జోడో యాత్ర జాతీయ జెండా ఎదుర్కొని యాత్ర చేస్తూ ఉన్నారు ఆ యాత్రకి ప్రజలకు స్పందన ప్రజలకు చూస్తున్న ప్రేమ అభిమానాలు వేల సంఖ్యలో వారితో చేయి చేయి కలిపి నడుస్తున్న తీరు అన్నీ చూస్తూ ఉంటే దేశంలో పెను మార్పులు రాకపోతూ ఉన్నాయి ఎప్పుడు ఎన్నికల జరిగినా అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకునే అవకాశం మెల్లిగా కనపడుతూ ఉన్నాయి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాహుల్ గాంధీ నేతృత్వంలో సోనియా గాంధీ గారి యొక్క సహకారంతో ఈ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మనకి పూర్వ వైభవం అప్పులతో తెలంగాణ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన కేసీఆర్ దేశం మొత్తం నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారని అందులో భాగమే బీఆర్ఎస్ పార్టీ అని టీడీపీ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు దేగం యాదవ్ గౌడ్ విమర్శించారు. తెరాసాను బారాసగా మార్చడాన్ని ప్రజలు బార్ అండ్ రెస్టారెంట్ సమితిగా అనుకోవాలా అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు దేగం యాదవ్ గౌడ్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే మన ఉద్యోగాలు మనకు మన నీళ్లు మనకు వస్తాయని సకల జనులు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్ర అభివృద్ధి ఏమాత్రం జరిగిందని ప్రశ్నించారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ఆడవారికి కనీస స్వేచ్ఛ లేదని విచ్చలవిడిగా మందు గంజాయి పంపిణీ చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. ఉద్యమంలో తెలంగాణ వస్తే దళితులను సీఎం చేస్తానని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేశారని అన్నారు. త్వరలోనే తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ కు బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కమిటీ నాయకులు వినోద్ కుమార్, మోహన్ దాస్, అర్బన్ సీనియర్ నాయకులు అంబిక, సత్యనారాయణ, లవంగ రాజు, నర్సయ్య, తెలుగు యువత నాయకులు కార్తిక్ స్వామి, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, ఎన్టీఆర్ అమర్ హై, ముఖ్యంగా మీడియా మిత్రులకు నా తెలంగాణ ప్రజానీకానికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నేను కొన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడదలుచుకున్నాను. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మరి గతంలో తెలంగాణ సాధించుకోవాలి, మనది మనకొస్తే మన నీళ్ళు మనకొస్తాయి, మన ఉద్యోగాలు ఇంటికి ఒకటి వస్తాయి, మనమందరం బాగుపడతాం అని మరి ప్రజానీకం అందరూ కూడా కుల సంఘాలతో సహా ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, పిల్లలు, విద్యార్థులు, సకల జనులందరూ కలిసి రోడ్డు మీదకి ఎక్కి మరి తమ వివిధ రకాలుగా ఉద్యమాలు అనేది చేసి మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి నిరసన కార్యక్రమము. ముఖ్యమంత్రి కేసీఆర్ గౌడ్ల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని, ఆయనకు అండగా నిలవాలని ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించాలని, విపక్ష పార్టీల మోసపూరిత మాటలు నమ్మవద్దని కోరారు. దర్పల్లి మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి మందిర తృతీయ వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్సీ వీజీ గౌడ్, స్థానిక జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
గౌడసంగం ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయ్ పాపన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ విజయ్ గౌడ్, జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించి గణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విజయ్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయ్ పాపన జీవిత విశేషాలను వివరించారు. స్వాతంత్ర ఉద్యమంలో తనదైన పాత్ర పోషించి దేశ చరిత్రలో నిలిచిపోయిన మహనీయుడని కొనియాడారు. మొగులాయి సామ్రాజ్య రాజులను ఎదిరించి సర్దార్ పాపన స్వాతంత్ర సైన్యంను తయారు చేసి యుద్ధం చేసి గోల్కొండ కోటను వశం చేసుకున్నట్లు తెలిపారు. 36 కోటలను ఆక్రమించి సబ్బండ బౌజనులకు అండగా నిలిచాడని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గౌడ కులస్తుల అభ్యున్నతికై అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నారని చెప్పారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ సర్వాయ్ పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మొగులులను ఎదిరించి గోల్కొండ కోటపై జెండా ఎగరేసిన గొప్ప వీరుడు సర్వాయ్ పాపన్న అని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారని చెప్పారు. విపక్షాల పార్టీలు అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నాయని, ఆ పార్టీల నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నల్ల సారిక హనుమంతరెడ్డి, సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాలరాజ్, సొసైటీ చైర్మన్ చెన్నారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పీసు రాజ్పాల్ రెడ్డి, తెరాస మండల అధ్యక్షుడు మైపాల్ యాదవ్, గౌడకులం సంఘం అధ్యక్షుడు సురేందర్ గౌడ్, తెరాస నాయకులు హనుమంత్ రెడ్డి, దారావత్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. మరి మా గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు, విజయ్ గౌడ్ గారు రావాల్సి ఉండగా మరి ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే గారు రాలేకపోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇక్కడ మా గౌడ సోదరుల తరఫున ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో మా గౌరవనీయ ఎమ్మెల్సీ గారు, విజయ్ గౌడ్ గారు, ఆయన చేస్తున్నటువంటి కృషి అంతా ఇంత కాదు. ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఉన్నటువంటి గౌడ సోదరులను, సంఘాలను కలుపుకొని ఈరోజు ఎక్కడ ఇన్ఛార్జ్ ఇస్తే అక్కడికి వెళ్ళి మరి పార్టీ గెలుపు కోసం పాటుపడుతున్నటువంటి నాయకులు మన విజయ్ గౌడ్ గారు. ఈరోజు ఇక్కడ కూడా వారు సర్వాయ్ పాపన్న గారి చరిత్ర చెప్తుంటే మాకు వెంట్రుకలు లేచిపడ్డాయి. అటువంటి గొప్ప నాయకుల విగ్రహాలు మన గ్రామాల్లో స్థాపించుకొని మనం చూస్తా వారిని చూస్తుంటే వారి లోపల ఉన్నటువంటి ఏదైతే ఆ పోరాట చెప్పి చక్కగా చాలా చక్కగా చెప్పిందో అదేవిధంగా ఈరోజు మా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ మాత యానివర్సరీ వార్షికోత్సవం కూడా చాలా ఘనంగా జరుపుకున్నారు గౌడ సోదరులు. వారి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మాట్లాడుతూ మా గౌడ సంఘం మండల అధ్యక్షుడు శ్రీ సురేందర్ గౌడ్ గారు మాట్లాడుతూ మరి గౌడ సంఘానికి ఇట్లా గ్రామానికి సంబంధించినటువంటి గౌడ సంఘానికి ఒక 10 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారి నిధుల ద్వారా రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఇది మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఈ నిధులను మంజూరు చేయించే విధంగా మేము ఉన్నటువంటి మా మండల నాయకులందరం కూడా 400 గజాల ప్లాట్ మరియు సంఘానికి డబ్బులు మరి నిధులు అభ్యర్థించడం జరిగింది. మరి దానికి కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా వారికి అనుకూలంగా మరి నిర్ణయం వచ్చేటట్టు మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధిలో దూసుకుపోతోందని, అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తూ తెలంగాణ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలు ఆచరించేలా స్ఫూర్తిని కలిగిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఎడపల్లి మండలానికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, ఎంపీపీ శ్రీనివాస్, తెరాస మండల అధ్యక్షులు శ్రీరామ్, స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయనటువంటి ప్రజా సంక్షేమ పథకాలు తెరాస ప్రభుత్వం అమలు పరిచి తెరాస ప్రభుత్వం చేతల ప్రభుత్వమని నిరూపించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానటువంటి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతులకు ఉచిత కరెంట్, రైతు బీమా వంటి తదితర పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వం తెరాస ప్రభుత్వమేనని అన్నారు. గత ప్రభుత్వాలలో ప్రభుత్వ పథకాలు పొందాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ తెరాస ప్రభుత్వ పాలనలో ఎలాంటి పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా పథకాలు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి సర్పంచ్ ఆకుల మాధవి, వైస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్, నెహ్రూ నగర్ అంబం వైస్ సర్పంచ్లు అమానుల్లా షరీఫ్, గంగప్రసాద్, నాయకులు ఎల్లయ్య యాదవ్, శ్రీనివాస్, బాబర్ తదితరులు పాల్గొన్నారు.
దాదాపుకి 20,000 నుండి 30,000 40,000 లక్ష రూపాయల వరకు ఏదున్నా మేము ఎక్కడ లేని విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మేము సీఎం రిలీఫ్ చెక్కులు పంచడం జరుగుతుంది. కాబట్టి ఆయనకు మా తెలంగాణ యావత్ రాష్ట్రమంతా ఆయనకు కృతజ్ఞత భావనతో ఉండి రాబోయే టైంలో మేమందరము కేసీఆర్ వైపే ఉంటాం, కేసీఆర్ నే గెలిపిస్తాం, మళ్ళా సీఎం చేస్తామని చెప్పి ప్రతి ఒక్క ఇంటింట వాళ్ళు ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా అంటున్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ప్రతి ఒక్క క్యాస్ట్కు ప్రతి ఒక్క కులమతానికి అతీతంగా పనిచేస్తున్న శుభ సందర్భంలో మా కేసీఆర్ గారికి అదేవిధంగా ఏ సమస్య ఉన్నా ఎవరింట్లో ఏ ప్రాబ్లం ఉన్నా మన బోధన్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే షకిల్ అన్న గారు నేనున్నా అని చెప్పి అన్న ఇది ఉంది అనగానే తక్షణమే ఫోన్ లేపి సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, అదేవిధంగా ఏ సమస్యలు ఉన్నా కానివ్వండి, వెన్నంటే ఉండి ఫటాఫట్ సమస్యలు తీర్చినందుకు మా యంగ్ డైనామిక్ హీరో మా షకిల్ అన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ఎడపల్లి మండలంలో కొన్ని దుష్ట శక్తులు ఎవరైతే మా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అదేవిధంగా దళిత బంధువులు కానీ ఏదున్నా కానీ మేము అర్హులున్న వాళ్ళకే ఇస్తున్నాం. ఏ విలేజ్లో ఏ కార్యకర్త అయినా టీఆర్ఎస్కు ఎడపల్లి మండలంలో సైనికు లెక్క పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు 1,000 చెక్కులు ఇచ్చినాం. ఏ రోజు ఎవరైనా ఏ ఊళ్ళో ఎక్కడ ఏ అఘాయితానికైనా ఎక్కడ ఎవరి దగ్గర రూపాయి అయినా ఏదన్నా సరే తీసుకున్నట్టయితే బహిరంగంగా చెప్తున్నాం, మేమందరము ఒక్క కుటుంబంలాగా తెలంగాణ ఉన్న లీడర్లు సైనికులు మేమందరము తూచా తప్పకుండా ప్రజల గుండెల్లో నిండుగా నిండి డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగిన వీఆర్ఏలు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరిస్తుందని ఆశగా ఎదురు చూస్తూ మొక్కవోని దీక్షతో దీక్షలు నిర్వహిస్తున్నారు. 76 రోజులుగా దీక్షలో ఉన్న వీఆర్ఏలు డిమాండ్లు సాధించుకునేంత వరకు సమ్మె విరమించేదే లేదని స్పష్టం చేస్తున్నారు. పే స్కేజీఓను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వీఆర్ఏలు చేపట్టిన దీక్షలు శనివారం నాటితో 76వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ కమిటీ జిల్లా జేఏసీ చైర్మన్ గైని దయాసాగర్ మాట్లాడుతూ 55 సంవత్సరాల పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలని పేర్కొన్నారు. ఉద్యోగ భద్రతతో పాటు తమ ప్రధానమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ జేఏసీ నాయకులు చెలిమెల రాములు, కన్వీనర్ సాయినాథ్, వీఆర్ఏ జేఏసీ కో చైర్మన్ బాలరాజ్, జనరల్ సెక్రటరీ గుండం సంతోష్, కో కన్వీనర్లు పవర్ శైలజ, గంగాధర్ హరిచరణ్, సీలర్ అహ్మద్, ఎరుగం సాయిలు, బి గంగాధర్, భూమయ్య, అభిలాష్ తదితర వీఆర్ఏలు పాల్గొన్నారు. మరి రోజు ప్రభుత్వం ఏదైతే ఉందో ఈనాటికి 33 రోజులైనా కానీ ఇప్పటిదాకా మాకు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా సీఎం గారు ఇచ్చిన హామీలు, మరి హామీలను ఇంతవరకు కూడా నిర్లక్ష్యం చేస్తూ మా మీద పక్షపాతం వహిస్తూ మాకు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను ఇంతవరకు నిర్వహించకపోవడం దురదృష్టకరము. మరి మేము కోరేది ఏంటంటే వారు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టి మా రాష్ట్రంలో ఉన్న 24,000 మంది వీఆర్ఏలను ఆదుకోవాల్సిందిగా మేము పత్రికా ముఖంగా సీఎం గారిని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎవరెన్ని కుట్రలు పన్నినా మునుగోడులో ఎగిరేది గులాబీ జెండనేనని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టీకరణ. ప్రతి గడపకు కేసీఆర్ సర్కార్ పథకాలు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచన. భక్తులతో కిటకిటలాడిన భీమ్గల్ లింబాద్రి పుణ్యక్షేత్రం, కిలోమీటర్ మేర క్యూ లైన్లలో వేచి ఉండి స్వామివారి దర్శనం. విశ్వకర్మ విద్యార్థులు ఉద్యోగులకు వేవా పురస్కారాలు, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారని జెడ్పీ చైర్మన్ వ్యాఖ్యలు. మునుగోడు నియోజకవర్గంలో డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి ప్రచారం, బారాసాను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞాపనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.